నమస్కారం. చాలా రోజుల తర్వాత మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ వీడియోలో నేను ప్రస్తావించదలుచుకున్నది ఏంటంటే, ఈ చెప్పబోయే అకౌంటెంట్ గారు చేసిన తప్పు పొరపాటున కూడా మీరు చెయ్యొద్దు, చేస్తున్నట్టయితే దయచేసి సరిదిద్దుకోండి. ఈ పర్టికులర్ కేసులో 20,000 రూపాయలకి రాకేష్ అనే అతన్ని ఎస్కే ప్లాస్టిక్స్ అనే వాళ్ళు అకౌంటెంట్ గా పెట్టుకోవడం జరిగింది. సో ఇతని విధి విధానాలు, ఈ అకౌంట్స్ మెయింటైన్ చేసుకోవడం, దానికి సంబంధించి ఇతరత్ర కార్యక్రమాలన్నీ చూసుకోవడం, దీనికి గాను ఇతనికి 20,000 రూపాయలు జీతం ఫిక్స్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ అకౌంటెంట్ గారు ఏం చేశారంటే, ఏప్రిల్ 2017 నుంచి జూన్ 2018 వరకు ఈ ఎస్కే ప్లాస్టిక్స్ అనే సంస్థలో పనిచేశారు. ఇతను చేసిన పొరపాటు అనుకోండి, తప్పు అనుకోండి, ఏదైనా కానివ్వండి, ఇతని మొబైల్ నెంబర్ని జిఎస్టి రిజిస్ట్రేషన్కి అనుసంధానం చేస్తూ ఓటీపీ వచ్చిన తర్వాత రిటర్న్ ఫైల్ చేసే విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే 1 టైం పాస్వర్డ్ ఇతని మొబైల్ నెంబర్కి రావడం, దీన్ని ఇతను ఓనర్ ఆఫ్ ది ఎస్కే ప్లాస్టిక్స్ తో షేర్ చేసుకోవడము, ఎస్కే ప్లాస్టిక్స్ అనే అతను ఈ రిటర్న్స్ ఫైల్ చేసుకోవడం, ఇది జరుగుతూ ఉంది. ఈ పరిణామ క్రమంలో ఏం జరిగిందంటే, ఎస్కే ప్లాస్టిక్స్ అనే ఓనరు 79.06 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని ఫ్రాడ్ చేయడం జరిగింది. కింద 79.06 కోట్లు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ని ఇతను ఫ్రాడ్ చేయడం జరిగింది. సో మొత్తం ఈ క్రిమినల్ కాన్స్పిరసీలో మిగతా విషయాలు ఎట్టున్నా, ఈ రాకేష్ అనే అకౌంటెంట్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం 20,000 రూపాయలకి అతను ఉద్యోగం చేస్తూ ఒక కంపెనీలో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చే విధంగా ఏర్పాటు చేసుకొని, ఈ ఓనర్ గారు ఎవరైతే ఉన్నారో అతను ఈ రిటర్న్ చేసేటప్పుడు ఇతని మొబైల్ నెంబర్కి వస్తున్న ఓటీపీని అతనికి షేర్ చేసిన పాపానికి ఇతన్ని దాదాపుగా కొన్ని నెలల పాటు జైల్లో ఉంచడం జరిగింది. ఫైనల్ గా 1 లక్ష రూపాయల పూచీకత్తు మీద ఢిల్లీ సెషన్స్ కోర్టు వాళ్ళు ఇతనికి ఫైనల్ గా బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని నెలల పాటు ఈ జైలు శిక్ష అనుభవించి ఫైనల్ గా ఇతను బయటపడడం జరిగింది, 1 లక్ష రూపాయలు పర్సనల్ బాండ్ ష్యూరిటీ మీద. కాబట్టి మిత్రులారా, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. పరిస్థితులు ఏమాత్రం బాగాలేవు. డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమాత్రం అనుమానం వచ్చినా, అవకాశం వచ్చినా సరే, బోనస్ తో పాటు దాంట్లో ఇన్వాల్వ్ అయిన, అంటే ఆ ట్రాన్సాక్షన్ మొత్తంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని వాళ్ళు రెస్పాన్సిబుల్ గా చేస్తూ అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటికీ అడ్వకేట్ గారు వాదించారు, నో క్రిమినల్ హిస్టరీ ఇతనికి, అతను ఎప్పుడు ఏ రికార్డు కూడా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, ఏ ఎవిడెన్స్ కూడా అతను ట్యాంపర్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తున్నాడు, జస్ట్ ఆ ఓటీపీ అతని మొబైల్ నెంబర్ రావడం, దాన్ని అతను షేర్ చేసినంత మాత్రాన ఇతని 79 కోట్ల ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయినట్టు కాదు అంటే, అటు గవర్నమెంట్ సైడ్ వాళ్ళు హెక్టిక్ ఆర్గ్యూ చేశారు. మొత్తం ఎంటైర్ సినారియో ఇతనికి తెలిసే జరిగింది. ఐటీసీ ఫ్రాడ్ జరుగుతున్న సంగతి ఇతనికి తెలుసు. ఈ రిటర్న్ ఫైలింగ్ లో కానీ, అకౌంట్స్ మెయింటెనెన్స్ లో కానీ, ఈ ఫేక్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇతని నాలెడ్జ్ లో ఉన్నాయి. కాబట్టి ఇతను ఖచ్చితంగా ఈ క్రిమినల్ కాన్స్పిరసీలో ఇతను కూడా ఇన్వాల్వ్ అయినాడు, ఇతనికి బెయిల్ ఇవ్వడానికి లేదని చెప్పి అటు మా గవర్నమెంట్ సైడ్ ఆర్గ్యూ చేయడం, ఫైనల్ గా లక్కీగా అకౌంటెంట్ గారికి 1 లక్ష రూపాయల పూచీకత్తు మీద బెయిల్ ఇవ్వడం, ఢిల్లీ సెషన్స్ కోర్టు వాళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మిత్రులారా, జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం అనుమానం ఉన్నా మన మెయిల్ ఐడీలు కానీ, మన ఓటీపీలు కానీ ఇమీడియట్ గా మార్చేసి, డీలరు మెయిల్ ఐడి, డీలరు ఓటీపీలు పెట్టు, అంటే అనుమానం ఉన్న కేసులు, అన్ని కేసులు కాదు, అనుమానం ఉన్న కేసులు మాత్రం ఇమీడియట్ గా మార్చేసి వాళ్ళ మెయిల్ ఐడీలు వాళ్ళ మొబైల్ నెంబర్స్ కి చేంజ్ చేసుకోవడం మంచిది. ఇది ఈ జడ్జిమెంట్ చదివాను, ఇప్పుడే నా నోటీస్ కి వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. దయచేసి అతను 20,000 రూపాయలు నెల జీతానికి చేరిన పాపానికి కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు, ప్లస్ ఈ కేసులో కూడా అతను ఒక అక్యూజ్డ్ గా కేసు పూర్తయ్యేంత వరకు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొనసాగాల్సిందే. కాబట్టి మనం మన డీలర్ని ఎలా అయితే రక్షించాలనుకుంటున్నామో అలాగే మన రక్షణ కూడా చూసుకోవడం మంచిది. చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుకుంటూ అందరికి మరొకసారి
నమస్కారం, సరే.